హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. శీతాకాలం వచ్చిందంటే చిక్కుడుకాయ కంటికి ఇంపుగా కనిపిస్తుంది. గ్రామాలలో ఎవరి ఇంటి ముందు చూసినా చిక్కుడు చెట్లు ఖచ్చితంగా ఉంటాయి. ఇంటి ముందు ఉండే పందిళ్ళకి ఈ చిక్కుడు చెట్లని పెడతారు. ఇవి పందిరి మొత్తం ప్రాకి మన కోసం ఎంతో రుచికరమైన మరియు స్వచ్ఛమైన రసాయన పదార్థాలు లేని చిక్కుడుకాయని మనకు అందిస్తాయి. చిక్కుడుకాయలలో కూడా చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని చిక్కుడుకాయలు ఎర్రగా ఉంటాయి, మరికొన్ని పచ్చగా ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి, మరికొన్ని లావుగా ఉంటాయి. ఇలా రకరకాల చిక్కులని ఇంటి ముందు పెడుతూ ఉంటారు. చిక్కుడుకాయ రుచిగా ఉండడమే కాదు, మన శరీరానికి పోషకాలను అందించడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ చిక్కుడుకాయలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ ఖనిజాలు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ముఖ్యంగా వీటిలోనే ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హృద్రోగం, క్యాన్సర్ల వంటి వ్యాధులని దూరం చేస్తాయి. చిక్కుడుకాయని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఒకసారి తెలుసుకుందాం. చిక్కుడుకాయల్ని ఆహారంలో భాగంగా చేసుకుని తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి, డయేరియా వంటివి దరిచేరవు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటివి తగ్గుముఖం పడతాయి. చిక్కుడుకాయలు తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుందట, ఫలితంగా బరువు తగ్గాలనుకునే వారికి చిక్కుడుకాయలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. చిక్కుడుకాయల్లో విటమిన్ B1 పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరులో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుంది. ముఖ్యంగా మెదడులోని ఎసిటైల్ కోలిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. గుండె ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్ B ను అందిస్తుంది. చిక్కుడుకాయల్లో ఉండే కాపర్ మెదడు ఆరోగ్యానికి అవసరమైన డోపమైన్, గ్యాలక్టోజ్ వంటి రసాయన విడుదలకు తోడ్పడుతుంది. శరీరంలోని కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లకి ఇది ముఖ్య పాత్రను పోషిస్తుంది. చిక్కుడులో సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తుల సమస్యలను నిరోధించడంలో ముఖ్య పాత్రని పోషిస్తాయి. చాలామంది దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టతరంగా మారుతుంది. శ్వాస సంబంధమైన వ్యాధులతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు ఈ చిక్కుడుకాయ యొక్క విత్తనాలని ఉడికించుకొని కానీ లేదా కూరలాగా వండుకొని కానీ తింటున్నట్లయితే ఈ శ్వాస సంబంధమైన వ్యాధులు మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడతాయి. చిక్కుడులో ఉండే మాంగనీస్ నిద్రలేని సమస్యల్ని దూరం చేస్తుంది. చాలామంది రాత్రైన తర్వాత కూడా నిద్రపోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరికొంతమంది అయితే స్లీపింగ్ టాబ్లెట్స్ని కూడా మింగుతూ ఉంటారు, అయినా కూడా నిద్ర సరిగా పట్టదు. అటువంటి వాళ్ళు రాత్రి తినే ఆహారం చిక్కుడుతో వండుకొని తిన్నట్లయితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. చిక్కుడులో ఉండే ఎమైనో ఆమ్లాలు హార్మోన్ల సమతౌల్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. చిక్కుడు విత్తనాల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇవి కండరాల వృద్ధికి చాలా బాగా ఉపయోగపడతాయి. చాలామంది జిమ్ చేస్తూ ఉంటారు, అయినా కూడా కండలు పెరగట్లేదు అనుకునే వాళ్ళు ప్రతిరోజు ఈ చిక్కుడు యొక్క ఈ విత్తనాన్ని ఉడికించుకొని ఉదయాన్నే తింటున్నట్లయితే ఈ కండల వృద్ధి అధికంగా మరియు తొందరగా పెరుగుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు చూసే ఈ చిక్కుడు వల్ల మనకు ఎన్ని ఉపయోగాలున్నాయి. సో ఇప్పటివరకు మీరు చిక్కుడుకాయని తిననట్లయితే ఏదో ఒక విధంగా ఈ చిక్కుడు యొక్క విత్తనాలను కానీ చిక్కుడుకాయ కూరను కానీ తినడానికి ప్రయత్నించండి. ఇందులో ఉండే పోషకాల్ని అద్భుతంగా పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.